తగ్గేదేలే పుష్పా సినిమాలో తగ్గేదేలే అనే అల్లు అర్జున్ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే అయితే అసలు ఆ డైలాగ్ నాదే అంటోంది పెట్రోల్ తగ్గేదేలే అంటోంది దమ్ముంటే తగ్గించండి చూద్దాం అంటోంది రోజురోజుకి పెట్రోల్ ధర పైకి ఎగబాగుతూనే ఉంది వాహన ధరల జేబులకు చిల్లులు పెడుతూనే ఉంది ఈ రోజు కూడా పెట్రోల్ ధరలు మరొకసారి పెరిగాయి లీటర్ పెట్రోల్ డీజిల్ పై 35 పైసలు పెంచాయి పెట్రోలియం కంపెనీలు దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయల 18 పైసలకు చేరుకుంది డీజిల్ 104 రూపాయల 32 పైసలకు చేరింది ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయల 99 పైసలుగా ఉండగా డీజిల్ 105 రూపాయలు దాటింది మొత్తంగా చూస్తే అక్టోబర్ లో పెట్రో వాత మామూలుగా లేదు కొంచెం కొంచెంగా పెంచుతూ భారీగానే వడ్డించేశారు ఈ నెలలో 22 రోజుల్లో 17 రోజుల పాటు ఇంధన ధరలు పెంచేశారు ఈ నెలలోనే లీటర్ పెట్రోల్ ధర 5 రూపాయలకు పైనే పెరిగింది డీజిల్ కూడా కాస్త అటు ఇటుగా అంతే పెరిగింది నిజానికి దీపావళి లోపు పెట్రోల్ ధరలు కాస్త దిగొస్తాయని అందరూ భావించారు కానీ ఆ సూచనలే కనిపించడం లేదు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతూ ఉండడంతో పెట్రోలింగ్ కంపెనీలు ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై నెట్టేస్తున్నాయి గతంలో రాష్ట్రాల ఎన్నికల సమయంలో రేట్లు పెంచని కంపెనీలు ఆ భారాన్ని ఇప్పుడు వడ్డీతో సహా జనం నుంచి వసూలు చేసుకుంటున్నాయి పెట్రోల్ ధరల పెరుగుదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి దీపావళి పండుగ ముందు వరకు పెట్రోల్ ధరలు కాస్త తగ్గుతాయి అని అనుకున్నప్పటికీ కూడా ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా పైపైకి ఎగబాగుతున్నాయి పూర్తి డీటెయిల్స్ అందించండి ఖచ్చితంగా మీరు అన్నట్లుగా తగ్గేదే లేదు అన్నట్లుగా రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి వరుసగా మూడవ రోజు ఇది అలాగే ఈ నెలలో అక్టోబర్ నెలలో చూసుకున్నట్లయితే 17 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి సుమారు 6 రూపాయల వరకు కూడా ధరలు పెరిగిన పరిస్థితి ప్రధానంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండడంతోనే ముఖ్యంగా ఈ ధరలు పెంచుతున్నాయి ముఖ్యంగా ఈ పెట్రోల్ సంస్థలు అనేవి $85 బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర అనేది చేరింది అయితే ఆగస్టు నెలలో కన్నా ముఖ్యంగా $9 నుంచి $10 వరకు ఈ 2-3 నెలల్లో ముఖ్యంగా ధర పెరగడంతో బ్యారల్ ధర ముఖ్యంగా $10 వరకు పెరగడంతో ఈ ఇంధన ధరలు అనేవి ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉంది 11 రాష్ట్రాల్లో ప్రస్తుతం 100 రూపాయలు దాటింది డీజిల్ ధర అలాగే అనేక మెట్రో నగరాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ లాంటి కొన్ని ప్రాంతాల్లో అయితే 120 రూపాయల వరకు కూడా పెట్రోల్ ధర చేరిన పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది సో ఇంకా ధరలు తగ్గేదే లేదు అన్నట్లుగా అయితే పెరుగుతున్న పరిస్థితి సో ఒపెక్ దేశాలతో ధరలు తగ్గించేందుకు సైతం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు ఓకే గోపి